హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవనేష్ బింప ఛానల్ నా పేరు అవినేష్ మీరు చూస్తున్నారు అవనేష్ బెడ్ సింపు ఛానల్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సెమ్లో ప్రెస్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫించెస్లో రెగ్యులర్గా తరచుగా వచ్చే ఫ్యాట్ ఫిన్స్ డిసీజ్ ఆర్ ట్రైకోమోనోసిస్ అనే ఈ వ్యాధి ఎలా ఐడెంటిఫై చేయాలి అదేవిధంగా దాన్ని ఎలా క్యూర్ చేయాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్యాట్ ఫ్లింజ్ డిసీజ్ వచ్చిన బర్డ్స్ ఎలా బిహేవ్ చేస్తాయంటే అవి తరచుగా అదేవిధంగా రెగ్యులర్గా ఎప్పుడు కిందే మనం ఎక్కడైతే ఫీడ్ బౌల్స్ పెడతామో అదేవిధంగా వాటర్ బౌల్స్ పెడతామో అదే ఫ్లోర్ మీద కూర్చొని డల్లుగా ముడుచుకొని కూర్చుంటాయి అనమాట అదేవిధంగా ఊపిరి కూడా ఆడదనమాట ఆ విధంగా రొప్పుత కూర్చొని ఉంటాయి సో దాంతోపాటు కళ్ళు మూసుకొని అదేవిధంగా ఎటువంటి ఫుడ్ కూడా నే పరిస్థితిలో ఉంటాయి అనమాట ఇన్ కేస్ ఆ వ్యాధి అనేది ముదిరింది అంటే అవి తిన్నా కానీ ఆ ఫుడ్ ఆ గొంతులోనే ఉండిపోతాయి అనమాట కడుపులోకి అనేది వెళ్ళవు సో తరచుగా అవి వామ్ థిమ్స్ కూడా చేసుకుంటాయి అనమాట ఆ డిసీజ్ వస్తే సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఆ మెడిసిన్ ఎప్పుడైతే మీరు ఇనీషియల్గా మీరు అబ్జర్వ్ చేశారో ఆ ఇనిషియల్గా అబ్జర్వ్ చేసినప్పుడే నుంచి వన్ వీక్ అనేది మీరు ఈ సిరప్ అనేది వాడినట్టయితే కంపల్సరీగా తగ్గిపోతుంది అనమాట ఫ్యాట్ ఫించ్ డిసీజ్ లేదంటే ముదిరిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేసిన ఉపయోగం ఉండదు ఎందుకంటే అవి తినలేని తాగలేని పరిస్థితులు ఉంటాయి అనమాట ముదిరిపోయిన తర్వాత ఆ మెడిసిన్ ఏంటి ఆ మెడిసిన్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్లాజెల్ ఓరల్ సస్పెన్షన్ అనమాట ఇది మనకి నైన్టీన్ రూపీస్ అలాగా మార్కెట్లో లభిస్తుంది సో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఫ్యాట్ ఫిన్ డిసీజ్ క్యూర్ చేసుకోవడానికి ఇది మనం ఎలా యూజ్ చేయాలంటే ఫైవ్ ఎంఎల్ వచ్చేసి వన్ లీటర్లో మిక్స్ చేసి ఎక్కువగా మీకు బడ్స్ ఉన్నట్టయితే ఫించెస్ అలాంటివి ఎక్కువ ఉన్నట్టయితే ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్లో మిక్స్ చేసి మార్నింగ్ అనేది ప్రొవైడ్ చేయండి అనమాట దీనికంటే ముందు ఇలా చేస్తే ఇంకా బెటర్ అనమాట మీరు ఎప్పుడైతే దీన్ని పెడుతున్నారు ఆ రోజు నైట్ వాటర్ అనేది రిమూవ్ చేసి మార్నింగ్ ఈ వాటర్ పెట్టినట్టయితే కంపల్సరీగా బడ్స్ అనేవి ఈ వాటర్ అనేది తాగుతాయి త్వరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫైవ్ ఎంఎల్ అనేది మనకు ఒక లీటర్లో మిక్స్ చేసి అనేది మనకి ప్రొవైడ్ చేయాలన్నమాట అదేవిధంగా మీకు ఇంకా తక్కువగా ఉన్న బర్డ్స్ ఉన్నట్టయితే మీరు ఏం చేస్తారంటే వన్ ఎంఎల్ అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు ఇంకా తక్కువ వన్ పేరు ఉంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట ఈ సిరప్ ఇది చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి ఈ సిరప్ యూజ్ చేయటం ద్వారా సో అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్లు ఈ సిరప్ అనేది మీరు బాగా ముదిరిపోయిన తర్వాత కాకోకుండా డిసీజ్ ముందుగా ఎప్పుడైతే మీరు ఈ డిసీజ్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసిన వెంటనే ఈ సిరప్ వాడినట్లయితే కంపల్సరీగా బడ్స్ అన్నీ రికవరీ అయ్యి బాగా హెల్తీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్